నరసింహ చివరిగా ఏం చెప్పదలుచుకున్నా ఈ పాట పాడినందుకు ఇప్పుడు పోలీస్ స్టేషన్ వచ్చి నోటీస్ వాళ్ళు నాకు నోటీస్ ఇస్తే ఖచ్చితంగా వెళ్తా నన్నే వచ్చి నోటీస్ తీసుకో మళ్ళీ అంటే నేను వెళ్ళను వాళ్ళు నాకు నోటీస్ పంపిస్తే హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత పెరిగింది అనిపిస్తుందా హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది నేను ఇటువంటి పాటలు ఇంకా పది యాభై వాడతా కేసీఆర్ని ని గద్దె దింపుతానా కదా గద్దె దింపినంత వరకు పాడుతూనే ఉంటా ఎందుకంటే మొత్తం మా పాలమూరు ప్రాంతం మొత్తము ఇది ఒక సశశామలం అయిపోతుందని చెప్తున్నాడు రెండు సంవత్సరాల నుంచి వర్షాలు బాగా పడి కొంచెం పంటలు బాగా అంటున్నాయి కానీ ఈ మోతాపారు వచ్చి ఏం పొడవలేదు వలసలు ఆగిపోయినా వలసలు ఒక రోజు మన మా పాలామూరు నుంచి మా కోజీ ప్రాంతం నుంచి మైబినా నుంచి నారాయణపేట నుంచి ప్రతి డిపో నుంచి ఒక బొంబాయి బస్సు ఉందన్న ట్రైన్ కాక ట్రైన్ల సీట్లు దొరకకుంటే బొంబాయి రోజు బస్సు పోతుంది ఎక్కడ ఆగినాయి బొంబాయి ఆగలేదు బొగ్గుబాయ్ ఆగలేదు కేసీఆర్ ఇంట్లో బాగుపడ్డది కానీ ఎక్కడ ఏం బాగుపడలేదు వాళ్ళ ఈ టీఆర్ఎస్ వాళ్ళకి చాలా మందికి తెలుసు ఒక ఈ కేసీఆర్కు భజన చేస్తుర్రు ఏదో వాళ్ళు సూట్ కేసి తెచ్చుకొని కానీ అభివృద్ధి ఎక్కడ జరగట్లేదు ఈ నాలుగైదు నియోజకవర్గం సిరిసిల్లా సిద్దిపేట గజ్వెల్ ఈ చుట్టుపక్కల అయితే మిగతా తెలంగాణలో ఎక్కడ అభివృద్ధి లేదు వీళ్ళు ఏం చేసిన ఏం పొడిచిన్రు కాళేశ్వరం లక్ష కోట్ల ప్రాజెక్ట్ అని పెట్టుకొని నీ లక్ష కోట్ల ప్రాజెక్టు నీ ఒక్క నాలుగు కాన్స్టెన్సీల కోసం తెచ్చుకుంటే మిగతా మరి ఇంకా నూట పదిహేను కాన్స్టిటెన్షన్లు ఎక్కడ పోలే మా పాలమూరులో మొత్తం ఎడారి ప్రాంతం ఉంది అక్కడ రోజు మరి బస్సులను ఎందుకు ఆపుతలేడు ఇంత చెప్తున్నాడు కదా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు ఎక్కడ వేసిన గొంగడ ఏదో వాళ్ళ కమిషన్ ఎంతవరకు వస్తుంది వాళ్ళకి ఈరోజు పైసలు ఎన్ని అవసరము ఎలక్షన్కి రేపు ఎంత అవసరం అంత పని చేయండి మాకు అంత ఇవ్వండి అని కాంట్రాక్టర్లతో మాట్లాడుకొని ఆ రకంగా చేస్తున్నాడు అండి ఫోన్ చేసి పాట వాడిని వైరల్ అయిన తర్వాత లేదు ఇప్పటికి ఇప్పటికైతే ఏం బెదిరియలేదు ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారో చూద్దాం బెదిరిస్తే మేము భయ భయపడము మేము వాళ్ళకన్నా ఎక్కడ గట్టిగా చెప్పగలుగుతాము మాకు భయపడే భయ భయపడే రక్తం కాదు మాది కేసీఆర్ని గద్దె దించిన దాకా వదిలే పరిస్థితే లేదు ఇంకొక పాట పడతా పడు నిల్లు లేవు నిధులు లేవు ఇంటికొక్క కొలువు లేదు నిల్లు లేవు నిధులు లేవు ఇంటికొక్క కొలువు లేదు డబల్ బెడ్రూమ్ ఏడవాయరో ఎన్నల్లార దళిత సీఎం ఓ ఎన్నల్లార అరవై ఏండ్ల ఆకాంక్షను గౌరవించి సోనియమ్మ తెలంగాణ ఇచ్చను గదరో ఓ ఎన్నల్లారా ఇచ్చిన పల మేడవాయరో ఎన్నారా ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈ ఈ సన్నాసులు కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఏం బీకింది ఏం బీకింది అని చెప్తున్నారు ఈరోజు ఈ సన్నాసులు తీసుకుంటే కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల మీద ఉత్పత్తి అయ్యే విద్యుత్ని ఇరవై నాలుగు గంటలు ఇచ్చుకుంటా వీళ్ళు ఏం గొడవలు లేదు వీళ్ళ బిల్లు పెట్టిన మొక్క పెద్దనే కాలేదు ఇంకా ఫలాలే లేదు నేను ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నాను అని చెప్తాడు ఈ కేటీఆర్ నీకేమైనా సిగ్గుందా కేటీఆర్ నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు ఎడికి ఇస్తున్నావు నువ్వు ఏడా ప్రాజెక్టులు కట్టినావు ఏడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నావు ఎన్ని ఎన్ని థర్మల్ ప్రా ప్రాజెక్టులు పెట్టినావు ఎక్కడికి వెళ్ళిస్తున్నావు చెప్పలేదా కదా ఇవన్నీ కాంగ్రెస్ చేసిన పునాదుల మీద నువ్వు ఏదో ఎవన్కే ఉడితే నా బిడ్డాన్ని ముద్దాడి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఐటీ పరిశ్రమలు కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఈ హైదరాబాద్లో చేసిన ప్రతి ఒక్కటి అభివృద్ధి పని పెద్ద పెద్దది ఏమైనా ఉంటే వీళ్ళు చేసినారు వీళ్ళు ఏందిగా అండర్ పాసులు ఫ్లైఓవర్లు కట్టి ఆవిడికే పెద్ద పెద్ద హోల్డింగ్ ఏదో చారాన కొడికి బారాన మసాలన్నట్లు ఆ ప్రాజెక్టు పెట్టిన ఖర్చుగా ఫ్లైఓవర్ పెట్టిన పెట్టిన ఖర్చు కన్నా వీళ్ళ అంగవారు బాటలకి ఎక్క ఖర్చు పెట్టుకుంటున్నారు